అందరికి की ఈయనంటే టెర్రర్ అసలు ఈయనెవరో తెలుసా ఇవడితే నాకేంట్రా నీకు ఏ అన్యాయం చేశంరా గవర్నర్ చేతుల మీదగా సీఎం చీఫ్ గెస్ట్ గా సాపాదర్యంలో గోల్డ్ మెడల్ అందుకుంటూ టీవీలో కనిపిస్తానని దోసకాయపల్లిలో అమ్మమ్మ తాతయ్య అమలాపురంలో మావయ్య అత్తయ్య అత్తలేలో పద్మక సుబలక్ష్మక అందరూ టీవీ సీరియల్ చూడడం మానేసి నా ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తారు తెలుసా నీకు నేను కనిపించకపోయేసరికి వాళ్ళందరూ ఏమైందని ఫోన్ల చేస్తుంటే తల తీసేసినట్టు అయ్యింది ఆఖరికి గవర్నర్ చేతుల మీదగా అందుకోవాల్సిన ఆ మెడల్ ని మా కొట్ట ప్రిన్సిపల్ గారు పొడి డబ్బా క్యాబిన్ లో నాన బూతులు తిట్టి ఇచ్చాడు స్టేట్ లో పాపులర్ అవ్వాల్సిన నన్ను అన్పాపులర్ చేసావు కదరా మీరు మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నా అయినా ఈ తగడగాళ్ళ ఎవరు ఈ ముట్ట సభ్యులా ఆ రోజు స్లమ్ లో ఒకడివే నలుగురు ఎరగడేసావే అసలు నీకు మనసాక్షి ఉందా అచ్చోసిన ఆమోతల రోడ్ల మీద పడి ఎవని పడితే వాళ్ళని కొట్టడమేనా ఓ అదే అక్కడ వాళ్ళు తప్పు చేశారండి తప్పు చేస్తే కొట్టడానికి నువ్వు ఎవరివి దానికి పోలీసులు ఉన్నారు కోర్టులు ఉన్నాయి చట్టం ఉంది ఓకే మేడం తప్పైపోయింది మాఫ్ కీజి రండి రే మాఫ్ కీజినా నీ మొహానికి తప్పులా హిందీ ఒకట నిన్ను సలసల కాగుతున్న నూనెలో వేసి అప్పటల్లా వేయించాలరా ఏ ఆగరా ఆగు కాళ్ళతో పేడను తొక్కినట్టు తొక్కేయాలి నిన్ను అప్పటికా నా కోపం చల్లారదు ఆహా మీది చాలా మంచి కోపం తల్లి రే జాజా నోర్మూయి చీరేస్తా నీలాంటి వెదవలంతా భూమికి బారం రోడ్ల ఇన్ని బస్సులు లారీలు వెళ్తున్నాయి కదా దేని కిందన పడి చచ్చిపోండ్రా అలాగేనండి చచ్చిపోతాం ఏ సూర్య మన బైక్ సార్ బయట పడితే తర్వాత వచ్చి తీసుకున్నా ఏదో ఒక రోజు ఆ హెల్మెట్ లో తేలు ఉండి నీ తలపై ఎక్కడ వింత కేసరా బాబు అందరూ కాల్తో ఫుట్బాల్ ఆడుకుంటారు ఇది రోడ్ తో ఆడుకుంటుంది ఆ రాక్షసి వెళ్ళిపోయినా కూడా ఇంకా తిట్లు వినిపిస్తూనే ఉన్నాయి ఏంటి వెళ్ళిపోయేది ఒకసారి నాకు చూడు నా శాపం ఫెయిల్ అయితే నీ బైక్ బ్రేక్ ఫెయిల్ అయి చెట్టుకు గుద్దేసి నీ బైక్ నుచ్చు నుచ్చు అయిపోవాలరా పోరా పో ఏనండి చూసుకోండి అల్ల కొట్టుండి ఇది కూడా మనమే చేసా ఉంటుందేవరా జంప్ రా మున్సిపల్ కమిషనర్ పెద్ద పాగలగాడనా దీనికి ఎంత సంజాయించినా ఇల్లేదు అందుకే మన అంబులెన్స్ లా కిడ్నాప్ చేసి తీసుకొచ్చినా పెద్ద టార్చర్ పెట్టిండు అన్నాయుడు సంతకం పెట్టనన్నావట నీకొచ్చిన రోగమేట్రా ఒక మున్సిపల్ కమిషనర్ కిడ్నాప్ చేస్తే ఏమవుతుందో తెలుసా నీకు కోసేస్తా ఎవరికి వేలు చూపిస్తున్నావో తెలుసా దేవులపల్లి నటరాజ కాళిదాసుకి డిఎన్కే డిఎన్కేనే నువ్వు దొంగ నా కొడుకు కాబట్టి వేలు చూపిస్తున్నాను నవ్వు నేను దొంగ నా కొడుకునే సంతకం పెట్టు సంతకం పెట్టు సంతకం పెట్టు సంతకం పెట్టరా సంతకం పెట్టరా నేను పెట్టను అరే మినిస్టర్లు కలెక్టర్లు ఇంతమంది చెప్తున్నా సంతకం పెట్టనంటున్నావు మెంటల్ నా కాదురా మెంటల్ మీ అందరికీ మెంటల్ 20 సంవత్సరాలుగా కొన్ని వందల మంది పేద ప్రజలు ఆ కాలనీ నమ్ముకొని బతుకుతున్నారు ఇప్పుడు వాళ్ళకి అన్యాయం చేస్తూ పెట్టకూడని చోట షాపింగ్ కాంప్లెక్స్ పెడతామని నన్ను పర్మిషన్ అడుగుతారా నేను సర్వీస్ లో ఉన్నంత కాలం అది జరగదు జరగనివ్వను అరే ఏం చూసుకుంరా నీకంత ధైర్యం రేయ్ నీలాంటి దొంగ నా కొడుకులు రేప్ చేయడానికి నాకు పెళ్ళాం లేదురా అక్క చెల్లెళ్ళు లేరురా కిడ్నాప్ చేయడానికి పిల్లలు లేరురా చంపడానికి తల్లిదండ్రులు లేరురా పైగా నాకు చావంటే భయం లేదురా నేను చచ్చినా సంతకం పెట్టను సచ్చినా సంతకం పెట్టనంత దిక్కు సచ్చినోడు చావంటే భయం లేదు చస్తానన్నావు కదరా మాటలు చెప్పినంత తేలిక కాదురా చావడం చావు అంత మాటలు ఎర్కే నన్ను కాపాడు ప్లీజ్ ఇదేంటో తెలుసా పాము విషయానికి యాంటీడోట్ విరుగుడు ఇది తాగితే బతికిపోతాం బతకాలంటే సంతకం పెట్టాలి పెడతావా చస్తావా పెడతాను పెడతాను చక్రవర్తి నో అబ్జెక్షన్ లెటర్ రెడీ వచ్చేసేయ్ వారాయ్ కమిషనర్ ఇటు చూడు రే
ఇది నా డార్లింగ్ చంద్రముఖి విషయం దీంట్లో లేదమ్మా నువ్వు తాగిన బాటిల్లోనే ఉంది కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి సుసైడ్ చేసుకున్నానని నీ చేతుల్తో నువ్వు రాసుకున్న సుసైడ్ నోట్ డేయ్ అన్నా వీడి బాడీని ప్యాక్ చేసి లెటర్ తో సహా వీడి ఇంట్లోనే పడేయండి అలాగా అన్న రండి రా ఆ బాలగంగాధర్ ఏంటి రండి ఏంటి మన చంద్రముఖి బాధితుడ ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ రెడీ నేను చెప్పానుగా దుబాయ్ పంటర్స్ వచ్చారని వీళ్ళే కూర్చోండి ఇదిగో మీరు అడిగిన నో అబ్జెక్షన్ లెటర్ మిగతావన్నీ మీరు చూసుకోండి నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఇష్యూ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది ఏ చక్రవర్తి అన్ని మా మామయ్య చూసుకుంటాడని నా దగ్గర 10 కోట్లు నొక్కావు ఇప్పుడేంటి ఈయన కొత్త కథలు చెప్తున్నాడు ఒక్క నిమిషం మామయ్య మీరు పర్మిషన్ ఇప్పించేస్తారన్న నమ్మకంతో ఆ 10 కోట్లు మన ఫైనాన్స్ కంపెనీలో రొటేషన్ చేసేసాను మీరు వద్దంటే తిరిగి ఇచ్చేస్తాను అక్కర్లేదు డిఎన్కే ఆ ఇండస్ట్రీస్ మినిస్టర్ని ఎలాగైనా కన్విన్స్ చేస్తాను ఆయనకి ఇవ్వాల్సింది రెడీ చేసి పెట్టండి ఏ అటు చూడవే రౌడీ మూక మొన్న వాడికి ఇచ్చాను చూడు ఒక డోసు కింద పైన మూసుకొని పారిపోయారు బేబ్స్ దగ్గరికి వెళ్ళొస్తాను హాయ్ బేబ్స్ టేక్ ఇట్ ఏంటిది వచ్చలేవు పోతే పూ పూ పోయిందిరా పువ్వు పోతే పోయిందిరా మొత్తం పూల తోట ఇందులో వస్తుందిగా దట్స్ గుడ్ కత్తి దీనికి పెద్ద మలుపు లేకపోయినా బలుపు ఎక్కువ ఉండరా చెప్తా నేను దీన్ని ముద్దు పెట్టుకుంటాను ఫోటో ఒక్కళ్ళకి ఆరుగురు ఉన్నాం మేం సరిపోవా నీకు ఒకటి కావాల్సి వచ్చిందా నీకు ఆడపిల్ల పాపం ఆడపిల్లలతోనే చేస్తాం మగవాళ్ళతో మేము చెయ్యం నా మాట చెప్పు ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు ఏం చేయమంటావు పోలీసులు వస్తారా చట్టాలు వస్తాయా లేదు కోర్టుకు వెళ్తావా చెప్పు ఇప్పుడు ఏం చేయమంటావు ఇలాగే వాళ్ళు కూడా ఆరు తప్పు చేశారు అందుకే కొట్టాను ఎదుటి వాళ్ళను తప్పుబట్టే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి ఏంటి డ్రెస్ షార్ట్స్ స్లీవ్లెస్ సార్ షార్ట్స్ స్లీవ్లెస్ మీరు ఇలా బట్టలు విప్పుకు తిరగబట్టే వాళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తున్నారు తప్పు మీలో కూడా ఉంది వెస్టర్న్ కల్చర్ వెస్టర్న్ కల్చర్ అని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వరల్డ్ మొత్తం గౌరవించే ఇండియన్ కల్చర్ పరువు తీయకండి రక్తమే వస్తుంది ఇప్పటిదాకా సర్కార్ జాగాల ఆరాంగా బతికిండ్రు ఇంకా 10 దినాల్లో గిడ షాపింగ్ మాల్ షురూ చేస్తుండ్రు మొత్తం ఖాళీ చేయండి ఈయనకి ఖాళీ బ్లడ్ అయిపోతుంది నక్రాలు చేస్తే మీకు హెడ్లు అయిపోతాయి సమజైన ఆదరా మీనా మీనా మీరేంటి ఇక్కడ ఇది మా ఇల్లు మీ ఇల్లు ప్రియా మా అన్నయ్య నీకు ముందే తెలుసా తెలుసు మీరిద్దరు ఫ్రెండ్సా అవునన్నయ్య
నిన్న మా కాలేజ్ డ్రాప్ చేసుకున్న నెహ్రూ కాలనీలో పెద్ద గొడవ జరిగింది. ఈ విషయం నాన్నకి చెప్పి హెల్ప్ అడుగుదామని నేనే రమ్మన్నాను. ఇలాంటి విషయాల్లో నాన్నగారి హెల్పా? చూడండి, ఇక్కడికి సూట్ కేసులు నిండా డబ్బు తాకపోతే ఏ మ్యాటర్ వర్కౌట్ అవదు. మీరు ఇచ్చే అప్లికేషన్ పిఏ గారి చేతిలోకి వెళ్తుంది, అక్కడి నుంచి డైరెక్ట్ గా డస్ట్ బిన్ లోకి వెళ్తుంది. అంత వెటకారు వద్దులే అన్నయ్య, ఇక్కడ రికమెండ్ చేసేది నేను, రావే. ఆహా, వెళ్ళండి వెళ్ళండి. చూడమ్మా ఏంటి, నేను చెప్పినట్టు జరిగిందా? ఇదిగో నీ అప్లికేషన్. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దామండి? బయట వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు.